అక్టోబర్ 16వ తేదీ ఆదివారం రోజున నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లపై శుక్రవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనం ఎల్లుండి 16th గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోబోతాం, రాష్ట్రమంతా కండక్ట్ చేసుకోబోతాం. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 కేంద్రాల్లో 17 సెంటర్స్లో 4266 క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారు. దీనికి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ అనేది ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో క్యాండిడేట్స్కి కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్పడం కోసం, అండ్ లాస్ట్ మూమెంట్ కన్ఫ్యూషన్స్ ఉండకుండా ఉండాలి, ప్రజలకి ఎస్పెషల్లీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే డూస్ అండ్ డోంట్స్ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినాయో అవి విస్తృతంగా ప్రచారం చేసి ఎగ్జామ్ రోజు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. అలానే మేము చేసే గవర్నమెంట్ చేసిన అరేంజ్మెంట్స్లో భాగంగా ఈ 17 సెంటర్స్ కూడా 17 సూపరింటెండెంట్స్ని అపాయింట్ చేయడం, వారి కింద ఇన్విజినేటర్స్ అపాయింట్ చేసుకోవడం, ప్రతి రూట్కి ఒక లైసెన్స్ ఆఫీసర్ అపాయింట్ చేసుకోవడం, ప్రతి సెంటర్కి 17 సెంటర్లకి ఏలో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం, అండ్ ఆ సెంటర్స్ దగ్గర ఈసారి మొట్టమొదటిసారిగా మనకి 170 రూములు ఉన్నాయి. ఈ 170 రూముల్లో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎగ్జామినేషన్ ప్రాసెస్ సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంది. ఇది ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం 100% సీసీటీవీ సర్వేలెన్స్లో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అలానే ఎంట్రన్స్ దగ్గర, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ దగ్గర అన్నిటిని మొత్తం ఎంటైర్ ప్రెమిసెస్ విల్ బి అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్. అండ్ మొట్టమొదటిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ ద్వారా. అండ్ అందరూ క్యాండిడేట్స్ కూడా బయోమెట్రిక్ ద్వారా ఇంపర్సనేషన్ ఉండకుండా ఉండాలని చెప్పి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి సెంటర్లో కూడా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాండిడేట్స్ కంఫర్టబుల్లీ కన్వీనియంట్గా ఎగ్జామ్ రాసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఐ విల్ టేక్ 10 మినిట్స్ టు టెల్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. మొట్టమొదటిది 16/10/2022 రోజు మనం ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చేయబోతున్నాం. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 10:30 నుంచి 1 గంట వరకు. కాకపోతే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండడం దృష్ట్యా అండ్ వివిధ ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వస్తారు, దీన్ని దృష్టిలో పెట్టుకొని మై రిక్వెస్ట్ మీడియా ద్వారా టు ఆల్ ద క్యాండిడేట్స్ దట్ కనీసం 8:30 కన్నా ముందే సెంటర్కి రీచ్ అవ్వండి. బికాస్ లాస్ట్ మూమెంట్ రీచ్ అయ్యి ఇబ్బంది పడే బదులు వారి ఫ్యూచర్ ఈ ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎటువంటి రిస్క్ చేయకుండా 8:30 కన్నా ముందే మీడియా ద్వారా నా రిక్వెస్ట్, సెంటర్స్ ఓపెన్ ఉంటాయి 8:30కి, అండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునే వారు కూడా రేపే వస్తారు, సో అందరూ అందుబాటులో ఉంటారు. సో ఇన్ టైం 16వ తారీఖు ఇన్ టైం రావాల్సిందిగా కోరడమైంది. అలానే ఆర్టీసీ వారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ప్రికాషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ప్రతి క్యాండిడేట్ కూడా టైంలీ వచ్చి బయోమెట్రిక్లో కంగారు లేకుండా ఇన్ టైం వారు ఎగ్జామ్ ఉండేలాగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ త్రూ మీడియా టు కమ్ వెల్ ఇన్ టైం. అండ్ మన దగ్గర ఎగ్జామినేషన్ ఇందాక చెప్పినట్లు 17 సెంటర్స్లో జరుగుతుంది. ఆ సెంటర్స్ లిస్ట్ కూడా రిక్వెస్ట్ జేసీ గారు మీటింగ్ అయిన వెంటనే ఆల్ మీడియా ఛానల్స్ అండ్ ఆల్ మీడియా పర్సనల్కి సెంటర్స్ లిస్ట్ ఇవ్వండి. అండ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ www.pspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్గా వారికి అందులో అందుబాటులో ఉంటాయి. సో అందరూ కూడా ముందు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు దగ్గరకే 70-80% డౌన్లోడ్ చేసుకున్నారు, మిగతా వారు కూడా అందరూ
డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ప్రతి వెన్యూలో ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఆయనదే పూర్తి బాధ్యత. ఆయన వారు వారి సూపర్ ఇన్విజిలేటర్స్ వారు కంప్లీట్ బాధ్యత అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో మనం 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలానే సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా 5 లైసెన్స్ ఆఫీసర్స్ 17 ఏఎల్ఓస్తో సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎటువంటి మ్యాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు నుంచి సెక్షన్ 144 కూడా పరిసర ప్రాంతాలు ఇంపోజ్ చేసుకుంటూ జిరాక్స్ షాప్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు సిసి కెమెరాస్ కూడా అదనపుగా మ్యాల్ ప్రాక్టీస్ ప్రివెంట్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్ 8:30 కన్నా ముందే వస్తే 8:30 నుంచి అలౌ చేయడం జరుగుతుంది. 10:15 గేట్స్ క్లోజ్ అవుతాయి. 10:15 AM తర్వాత క్యాండిడేట్స్ అలౌ చేయరు కనుక ముందే క్యాండిడేట్ వచ్చి వెళ్ళిన టైం రావాల్సిందిగా కోరడం జరిగింది. క్యాండిడేట్స్ వాళ్ళ హాల్ టికెట్ ఒక ఐడి ప్రూఫ్ వచ్చినది తీసుకురావాలి. ఆ ఐడి ప్రూఫ్ ఆధార్ అవ్వచ్చు, ప్యాన్ అవ్వచ్చు, ఓటర్ ఐడి అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐడి ప్రూఫ్తో పాటు క్యాండిడేట్స్ హాల్ టికెట్ తీసుకుని రావాల్సిందిగా కోరడమేమి. ఇన్ కేస్ వాళ్ళ ఐడి కార్డు మీద ఫోటో కానీ సిగ్నేచర్ మిస్సింగ్ ఉంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అటెస్టెడ్ బై రిజిస్టర్డ్ ఆఫీసర్, దాంతోపాటు ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో తీసుకుని అండర్టేకింగ్ తీసుకొని వారు రావాల్సిందిగా కోరడమైంది. ఇన్ కేస్ నో ఫోటో సిగ్నేచర్ ఆన్ హాల్ టికెట్, దే హ్యావ్ టు బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ డ్యూలీ అటెస్టెడ్ బై రిజిస్టర్డ్ ఆఫీసర్స్ అండ్ హ్యాండ్ ఓవర్ ఇన్ ఎగ్జామినేషన్ వెన్యూ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఫార్మా అలాంగ్ విత్ అండర్టేకింగ్. ఇది క్యాండిడేట్స్ గమనించగలరు. మీ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్. క్యాండిడేట్స్ ఏ రకమైన రైటింగ్ ప్యాడ్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకురాకూడదు. వాచెస్ కూడా అలౌ చేయడం జరగట్లేదు బికాస్ చాలా ఎలక్ట్రానిక్ వాచెస్ కూడా ఉంటాయి. సో వాచెస్ కానీ క్యాలిక్యులేటర్లు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ అలానే రైటింగ్ పెట్టుకోండి. కానీ చూడండి అడ్వాంటేజెస్ ఉంటున్నాయి. సో ఇవేమీ అలౌ చేయడం జరగట్లేదు. దీని విషయంలో అందరూ గమనించగలరు. మళ్ళీ అక్కడికి వచ్చాక ఇబ్బంది ఫేస్ చేసే బదులు ముందే ఈ ఐటమ్స్ ఏమీ తీసుకురాకుండా ఉండేలాగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ టు నోట్. ఫ్రిస్కింగ్, క్యాండిడేట్స్ యొక్క ఫ్రిస్కింగ్ ఎంట్రన్స్ దగ్గర చేసినాకే బయోమెట్రిక్ అటెండెన్స్, దాని తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ విల్ బి టేకెన్ నియర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విన్యూ. క్యాండిడేట్స్ షూస్ అలౌ చేయబడవు, చెప్పల్స్ మాత్రం వేసుకొని రావాలి. షూస్ అలౌ చేయబడవు, ఇది గమనించగలరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకుని రాకండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నంబర్స్ 1001 నుంచి క్రమంలో ఇవ్వడం జరిగింది. దీనివల్ల వారికి గ్రౌండ్ ఫ్లోర్లో అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్త ముందు నుంచే టీఎస్పీఎస్సీ ద్వారా తీసుకోవడం జరిగింది. దానికి వారు ఏ రకమైన హైరాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈస్ పర్మిటెడ్ ఫర్ ఎగ్జామినేషన్. ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ విత్ చేయడం కోసం బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ పర్మిటెడ్. అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అండ్ బబుల్ దేర్ పర్టికులర్స్ లైక్ హాల్ టికెట్ నెంబర్, టెస్ట్ బుక్లెట్ నెంబర్, వెన్యూ కోడ్. ఓఎంఆర్ షీట్ మీద వారి ఎగ్జామ్లో వారి హాల్ టికెట్ నెంబరు, బుక్లెట్ నెంబరు, వెన్యూ కోడ్ ఇవి బబుల్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడంలో జాగ్రత్త పాటించాల్సినట్టుగా కోవడం ఎందుకు ఓఎంఆర్ షీట్దే ఇవాల్యుయేట్ అవుతుంది. ఓఎంఆర్ షీట్ మీద వారి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది కనుక రిప్లేస్మెంట్స్ ఇవి ఉండవు కనుక ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా క్యాండిడేట్స్ బబ్లింగ్ కానీ ఫిల్లింగ్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. క్యాండిడేట్స్ మే నోట్ ద టెక్స్ట్ బుక్ ప్లస్ సిరీస్ ఇస్ చేంజ్ ఫ్రమ్ ABCD టు 6-digit నెంబర్. దే షుడ్ కేర్ఫుల్లీ రైట్ అండ్ ఎన్క్లోడ్ ద టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఆన్ ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ మీద వారి టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసి సేమ్ పబ్లింగ్ చేయాల్సిందే కొట్టమైంది. ఇది చాలామంది క్యాండిడేట్ జాగ్రత్త చూస్తారు, బట్ యాజ్ అ పాయింట్ ఆఫ్ ప్రికాషన్ వీఆర్ టెల్లింగ్ సో దట్ రేపొద్దున ఎటువంటి అన్ఫార్చునేట్లీ మీరు అట్లాంటి తప్పు చేసి మీకు క్యాండిడేట్ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. వైట్నర్ కానీ చాక్ పౌడర్ కానీ బ్లేడ్ ఎరేజర్ ఓఎంఆర్ షీట్ మీద ప్రొహిబిటెడ్, స్ట్రిక్ట్లీ అలౌ చేయబడవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి అలౌ చేయబడవు. క్యాండిడేట్ ఎగ్జామ్ పూర్తయినంత వరకు బయటకు వెళ్ళడానికి అలౌడ్ ఉంటాయి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే బయటకు వెళ్ళాల్సిన పర్మిషన్ ఇస్తారు. ఎటువంటి కేసులో కూడా ఒకవేళ ఇంపర్సనేషన్ అలిగేషన్ కానీ ఏదైనా జరిగితే మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహకారం అందిస్తుంది. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇట్ విల్ నాట్ బి టేకెన్ లైట్లీ అండ్ దెర్ విల్ బి స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్.
ఫోటో ఇందాక చెప్పినట్టు ఫోటో కాపింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయబడితే అండ్ 144 ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి నాట్ ఓన్లీ రెవెన్యూ మున్సిపల్ అక్కడ శానిటేషన్ అండ్ వాటర్ సప్లై కోసం అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్కి కూడా ట్రాన్స్పోర్ట్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో వారికి వివిధ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా స్టాఫ్ డిప్లాయ్ చేస్తుంది. సో వీరందరి కోఆర్డినేషన్తో కూడా మనం ఈ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. సో ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాం, క్యాండిడేట్స్ టైంకి రావడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. బికాస్ ఐ నో అందరూ చిన్నప్పటి నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ చదివిన వారి అన్ని ఎగ్జామ్స్ చూసాం, బట్ ఒక కొత్త ఫీచర్ ఏంటంటే మనం బయోమెట్రిక్ అటెండెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురాకుండా టైంకి వచ్చి వారి ఎగ్జామ్ మంచిగా రాసుకొని వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. అండ్ మన హెల్ప్ లైన్ కానీ మన అధికారులు కానీ మన చీఫ్ సూపరింటెండెంట్స్ కానీ లైసెన్స్ ఆఫీసర్స్ ఏఎల్ఓస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఇది ఇన్స్ట్రక్షన్స్ మీ హాల్ టికెట్ మీద ఉంటే మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అలానే అందరూ డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేసుకుంటూ ఇది పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో జరిగేలాగా 100% జరిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ మీడియా మిత్రులు కోఆపరేషన్ కూడా ఐ రిక్వెస్ట్, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఎందుకంటే ఎగ్జామ్ కమ్యూనికేషన్ అనేది 100% రీచ్ అవ్వాలి. ఒక ఐదుగురు మిస్ అయినప్పుడు అక్కడ హైర్ అయిన అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కేసులో యువర్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఈ కమ్యూనికేషన్ 100% రీచ్ అవ్వాలి. దానికి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ ప్రెస్ నోట్ ఐ థాట్ ఐ షుడ్ టాక్, నేను ఇది మాట్లాడాలి అని అనుకుని వీ ఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. సో మీ ద్వారా కూడా కొంచెం విస్తృతంగా రీచ్ అవుట్ అయ్యి ఇప్పటివరకే మీరు అందరూ రాస్తున్నారు, ఇది ముందు కూడా ఇది రేపు కూడా టేకప్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇది మన సిరిసిరి రాజుల సిరిసిరి జిల్లాలో మంచిగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుని రానున్న ముందున్న ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇట్లానే చేసుకుంటామని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.